हाई अंडी एला उन्नारंदरू ई रोज़ मनम निम्मकाय पेसरपप्पु एला चेसुकोलो चूद्दाम वेलकम टू मै चैनल पेसरपप्पु चलव चेस्तुंदनी समर लो एक्कुवगा कंदिपप्पुके बदुलुगा पेसरपप्पु यूज चेस्तारू त्वरगा वंट चेसुकोवाली टाइम लेदु अनुकुन्नप्पुडु लेदंटे कूरगायलु इंट्लो लेवु अनुकुन्नप्पुडु ई निम्मकाय पेसरपप्पु अनेदी ఒక మంచి ఆప్షన్ ఈ నిమ్మకాయ పెసరపప్పు కోసం ముందుగా 1 కప్పు పెసరపప్పు 3 పచ్చి మిరపకాయలు 2 కప్పులు వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద pan పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మనం కందిపప్పు యూస్ చేసినప్పుడు జీలకర్ర వేసుకోము కానీ పెసరపప్పుకి జీలకర్ర వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత 4-5 ఎండుమిరపకాయలు హాఫ్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి మనం ఈ పప్పులో కారం యూస్ చేయము అందుకని మీకు స్పైసీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక 2 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి ఇప్పుడు కరివేపాకు స్లైసెస్ గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు 3 వెల్లుల్లి రెమ్మల్ని చితకొట్టుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ లోపుగా నా ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా గానీ మీకు నోటిఫికేషన్ అందుతుంది పోపు ఫ్రై అయిన తర్వాత ఆల్్రెడీ ఉడికించి రెడీగా ఉంచుకున్న పెసరపప్పుని వేసుకోవాలి పప్పు కొంచెం గట్టిగా ఉన్నట్టైతే కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు 1/4 స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా salt వేసుకోవాలి గరిటతో బాగా మిక్స్ చేసుకుని 4-5 నిమిషాలు ఉడకనివ్వాలి వాటర్ తక్కువ ఉన్నట్టైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మీరు వీడియోలో చూస్తున్నట్టుగా పప్పు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి చల్లారిన తర్వాత పప్పు గట్టిపడుతుంది పప్పు చల్లారే లోపు నిమ్మకాయల్ని కట్ చేసుకుని గింజలు లేకుండా జ్యూస్ తీసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇక్కడ నేను ఈ పప్పుకి 4 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం వేసుకున్నాను బాగా జ్యూసీగా ఉన్న 2 నిమ్మకాయలు యూస్ చేశాను పప్పు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే కూడా నిమ్మకాయ జ్యూస్ వేసుకోవచ్చు కానీ నేను ఎప్పుడు చల్లారిన తర్వాత వేస్తాను అందుకని ఈ విధంగా చూపిస్తున్నాను నిమ్మకాయ జ్యూస్ అనేది మీరు యూస్ చేసే నిమ్మకాయని బట్టి ఉంటుంది ఇక్కడ నేను 2 నిమ్మకాయలు యూస్ చేశాను బాగా పుల్లగా ఉండడం వల్ల 2 యూస్ చేస్తే సరిపోయింది మీకు పులుపు ఇంకొంచెం కావాలి అనుకుంటే ఇంకొక నిమ్మకాయ యాడ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్ మై ఛానల్